క్రింద ఇవ్వబడిన టేబుల్లోని సంబంధానికి లేదా రిలేషన్కి ప్రదేశం మరియు వ్యాప్తులను తెలియజేయండి. ఎక్స్ వాల్యూస్ -1, 3, 3, 4, 6. వై వాల్యూస్ 3, -2, 2, 8, -1. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ప్రశ్నలో మనల్ని ఏమడిగారు? అసలు కనుక్కోవాల్సింది ఏమిటి? ప్రదేశం అని దేన్ని అంటారు? ఈ సంబంధంలో ఏవైతే ఇన్పుట్గా వాల్యూస్ని ఇస్తామో ఆ వాల్యూస్ సెట్ని ప్రదేశం లేదా డొమైన్ అంటారు. ఈ కేసులో సంబంధం గురించే మాట్లాడుతున్నాను. ఫంక్షన్ లేదా ప్రమేయాలను గురించి తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ మీరు టేబుల్ని చూడగానే ఇన్పుట్ వాల్యూస్ని చెప్పేయగలరు. ఇక్కడ ఇన్పుట్ సెట్ ఏమిటో చెప్పండి. ఇవ్వబడిన ఎక్స్ వాల్యూస్ సెట్నే ఇన్పుట్గా చెప్పవచ్చు కదా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు -2. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 2. అందుకనే ఇది ఫంక్షన్ అవ్వదు. ఇక్కడ ఒకే ఎక్స్కు రెండు వై వాల్యూస్ ఉన్నవి. అంటే ఇన్పుట్గా ఎక్స్కు ఒక వాల్యూ 3ని ఇస్తే ఈ సంబంధం అవుట్పుట్గా రెండు వైలను అంటే -2, 2లను ఇస్తుంది. కాబట్టి ఇది ప్రమేయం అవ్వదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 8. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు -1. ఇది టేబుల్లో ఇచ్చారు కదా. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన రిలేషన్ టేబుల్లో డొమైన్ ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏవైతే ఇన్పుట్గా ఇవ్వబడినవో వాటి సమితి ప్రదేశం లేదా డొమైన్ అవుతుంది. అంటే ఎక్స్ విలువల సమితి డొమైన్ అవుతుందన్నమాట. దేర్ఫోర్ డొమైన్ అనేది సెట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్ ఎక్స్ వాల్యూస్, అంటే -1, 3, 4, 6. సమితి అని తెలియజేయటానికి ఈ మీసాల బ్రాకెట్ని పెట్టాను. కాబట్టి ఇక్కడ డొమైన్ అని చెప్పాల్సి వస్తే ఈ 4 వాల్యూస్ని తీసుకుంటాం. ఈ 4 విలువలకు సంబంధం అనేది నిర్వచించబడినది. ఈ 4 ఎక్స్ వాల్యూస్కి మాత్రమే ఈ రిలేషన్లో వై వాల్యూస్ని పొందగలము. కనీసం ఒక వై అయినా ఎగ్జిస్ట్ అవుతుంది. సరే, మరి వ్యాప్తి లేదా రేంజ్ అంటే ఏమిటి? ఈ రిలేషన్ దృష్ట్యా రేంజ్ ఏమవుతుంది? ఈ రేంజ్ అనేది ఫంక్షన్స్కి కూడా అప్లై అవుతుంది. రేంజ్ రేంజ్ అనేది ఏవైతే ఇన్పుట్గా ఇచ్చామో వాటి అవుట్పుట్ వాల్యూస్ సెట్ని రేంజ్గా చెప్పవచ్చు. మరి మనకు ఇచ్చిన టేబుల్లో వేటిని మనం అవుట్పుట్గా పరిగణించవచ్చు అంటే వై వాల్యూస్ కదా. ఏవైతే ఇన్పుట్గా ఎక్స్ వాల్యూస్ తీసుకున్నామో వాటికి సంబంధించిన అవుట్పుట్ వాల్యూస్ అంటే వై వాల్యూస్ని రేంజ్గా చెప్పవచ్చు. మనము ఇక్కడ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెట్ అనేది కొన్ని వస్తువుల కలెక్షన్స్ అంతే, ఎలా తీసుకున్నా సరిపోతుంది. మరి ఇక్కడ రేంజ్ ఏమవుతుంది? సెట్ ఆఫ్ వై వాల్యూస్ అంటే 3, -2, 2, 8, -1. ఈ 5 నంబర్స్ యొక్క సమితిని రేంజ్గా చెప్పవచ్చు. ఇచ్చిన సంబంధం దృష్ట్యా ఎక్స్ వాల్యూస్ని డొమైన్గా, వాటికి సంబంధించిన వై వాల్యూస్ని రేంజ్గా పిలుస్తాం.